పరిస్థితులు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మిగిలిన రాష్ట్రాలు ఏంటనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో 2019 కి ముందుకి లేదంటే ఇప్పుడు స్టిల్ రేపు 24 వచ్చేసరికి బిఫోర్ 24 అనే మాటలు మాట్లాడుకోవాల్సి వస్తదేమో తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాబట్టి ఎప్పుడు నేను సింగిల్ గానే వెళ్తాను ఎప్పుడు సింహ సింగిల్ గా ఈ డైలాగులు సాధ్యమేనా అంటే కొన్ని కొన్ని సిచువేషన్లలో పరిస్థితులు మారాల్సి వచ్చినప్పుడు పార్టీ సిద్ధాంతాలు నిర్ణయాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉండదా బేసిక్ గా అవసరం ఇప్పుడైతే తనకేం అనిపించదు ఇప్పుడు తెలుగుదేశం ఎందుకు పొత్తురు పెట్టుకుంది 96 ఒక ముందు 83 అప్పుడు కొత్తగా పెట్టాం ఎందుకైనా మంచిదని అప్పుడు మేనకా గాంధీ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంది 85 కి వచ్చేటప్పటికి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు బీజేపీతో సహా ఎందుకని ఆ టైంలో నాదెల భాస్కర్ రావు ఎఫెక్ట్ టైంలో అందరూ సహకరించారు కాబట్టి 89 కి వచ్చేటప్పటికి సీన్ని దెబ్బతినలేదా అక్కడ అంటే దెబ్బ తిన్న తర్వాత పొత్తుల మీద మరింత ఎక్కువ కాన్సంట్రేషన్ చేసుకొచ్చింది వాస్తవంగా అది ఎప్పుడు పొత్తులతోనే ఒకే ఒకసారి మన పొత్తులు లేకుండా వెళ్ళింది దెబ్బతింది ఈయనకి వచ్చేటప్పటికి పొత్తులతో అసలు ఎప్పుడు ప్రారంభం కాల జగన్ కి వచ్చేటప్పుడు ఇప్పుడు కొన్ని పార్టీలకు పొత్తులు వద్దని కోరుకుంటాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పొత్తు లేకుండా వెళ్ళింది ఇక క్రిందసారి 2014 లోనూ పొత్తు లేకుండా వెళ్ళింది 18 లోనూ పొత్తు లేకుండా వెళ్ళింది ఎవరితో లేకుండా వెళ్ళింది అది ఇక్కడ జగన్ కి కూడా అంతే కదా తన ఓట్ బ్యాంక్ ఫిక్స్డ్ ఉంది ఇంకోటి పొత్తు కలవాలి అంటే ఎప్పుడంటే వరుస పెట్టి రెండు ఎదురు దెబ్బలు తగిలి అనుకోండి రెండు ఎలక్షన్స్ లో ఓడిపోయాడు అనుకోండి అప్పుడు నాకు బలం తగ్గింది కాబట్టి అనుకుంటాడు ఇప్పుడు తనకున్నటువంటి ఎస్టిమేషన్ లెక్కల్లో ఆ వర్గం అంటే తన ఓటర్ అయితే అవతలకి పోలేదు కదా మొన్న అనుకున్న లెక్కకి అదనంగా ఒక 20-30 సీట్లు వచ్చినాయి అది రీజను తెలుగుదేశం పార్టీ విపరీతమైనటువంటి ప్రచారం చేసుకోడు అసలు ఆ రోజున ఓడిపోతాడని ఎవడన్నా అనుకున్నాడా ఎక్సెప్ట్ మనం డిబేట్లో చేసుకున్నటువంటి తప్పించి అంత తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ భావించల ఎందుకు వచ్చింది అంటే స్వాత్కర్ష విరక్తి పుట్టి అంటే అన్నీ మేమే చేసాం అంతా జరిగిపోయి అంటే ఎదురుకుండా కళ్ళెదురుకుండా జరగకపోయినా జరిగిందని చెప్పడం వల్ల అది విరక్తి పుట్టింది ఇంకోటి ట్విస్ట్ అయింది ఎక్కడ అంటే అప్పటిదాకా చంద్రబాబు ట్రెండ్ నడిచింది బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం తెలుగుదేశం మైనస్ అక్కడ అప్పటి నుండి అంతకుముందు ఏవైతే జరిగినాయి ఈ రాష్ట్ర భవిష్యత్తు అద్భుతాల కోసం చేసి